Hello friends, welcome to our channel. పీఎం నరేంద్ర మోదీ గారు కొద్దిసేపటి క్రితం మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అయితే మాట్లాడడం జరిగింది ఆయన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను అన్లాక్ టూ పాయింట్ జీరో అనేది జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటో వరకు ఉంటుంది అని చెప్పేసి పీఎం నరేంద్ర మోదీ గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు అన్లాక్ టూ పాయింట్ జీరోలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అలాగే బయటకు ఎవరైనా వస్తే కంపల్సరీ మాస్క్ అనేది ధరించాలి అలాగే కంపల్సరీ శానిటైజర్స్ అనేవి మీ దగ్గర ఉండాలి సో భౌతిక దూరం అనేది కంపల్సరీ పాటించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు మనకు రేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ అనేది ఉచితంగా అందిస్తాము అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మోడీ గారు తీసుకున్న ఈ డెషన్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఆ గవర్నమెంట్ తీసుకున్న డెషన్ కరెక్టా కాదా అని చెప్పేసి సో వచ్చే ఐదు నెలల పాటు అంటే వచ్చే నవంబర్ వరకు మనకు రేషన్ అనేది ఉచితంగా పంపిణీ చేస్తాము ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి పిఎం నరేంద్ర మోదీ గారు అయితే కొద్దిసేపటి క్రితం మనకు మన్ కీ బాత్ ప్రోగ్రామ్లో అయితే ఆయన అనౌన్స్మెంట్ చేశారు సో దీని ద్వారా పేదలు ఎవరైతే ఇంతవరకు ఫ్రీ రేషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ పాటు అంటే నవంబర్ నెల వరకు మనకు ఉచితంగా రేషన్ అయితే అందిస్తుంది అని చెప్పారు దానికి సంబంధించి ఏదైతే హెల్ప్ కావాలో రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం దానికి కావాల్సిన బియ్యం కానివ్వండి గోధుమలు కానివ్వండి కందిపప్పు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అయితే అండీ ఉంటుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సిస్టమ్ అయితే తీసుకొస్తామో అని చెప్పారు దీని ద్వారా ఏంటంటే ఎవరైనా వలస కూలీలు కానివ్వండి వేరే ప్లేస్ నుంచి వేరే స్టేట్ కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ సో ఎక్కడైనా సరే ఏ స్టేట్లో ఉన్నా కూడా వాళ్ళందరూ రేషన్ తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకొస్తామో అని చెప్పారు సో ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు కానీ దీన్ని తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము అన్ని రాష్ట్రాల నుంచి డేటా అయితే కలెక్ట్ చేసేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అయితే తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు నెక్స్ట్ ఫైవ్ మంత్స్ పాటు ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రైసు అలాగే ఒక కార్డుకి ఒక కిలో కందిపప్పు మనకి ఇప్పుడు ఎలాగైతే ఇచ్చారో ఆరు విడతలు ఉచిత రేషన్ సో నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తారు నవంబర్ నవంబర్ వరకు అని చెప్పేసి మోదీ అయితే అనౌన్స్మెంట్ చేశారు దీంతో మనకు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఉచితంగా అయితే రేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ సుమారు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎనభై కోట్ల మందికి అయితే లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి పీఎం మోదీ గారు అయితే చెప్పారు అన్లాక్ టూ పాయింట్ జీరోలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫామ్ చేసుకున్నాము సో కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా కీలక డెష్యును కావాల్సి ఉంటే తీసుకో లాక్డౌన్ చేయడం కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సో ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా ఉంటే కనుక మీరు లాక్డౌన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు సో లాక్డౌన్ అన్లాక్ టూ పాయింట్ జీరోలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇండియా మాత్రం కొంచెం కంట్రోల్లోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక రికవరీ రేట్ అనేది చాలా వరకు మనం మెరుగయ్యాం మనకు వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియా పరిస్థితి చాలా బెటర్గా ఉంది మనకు డెత్ రేట్ చాలా తక్కువ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్ అయితే చేయలేము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అయితే అనంత చేశారు సో దీనితో ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో మనకు కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డ్స్ ఇప్పుడు మనకి ఇచ్చారు కదా సో దీంతో నెక్స్ట్ ఐదు నెలల పాటు కూడా మీకు ఉచితంగా రేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ సో ఎనభై కోట్ల దేశ ప్రజలకైతే లబ్ధి చేకూరుతుంది తొందరలోనే సో వలస కూలీలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంటారు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు సో వీళ్ళందరికీ ఏంటంటే కార్డ్స్ ఇప్పుడు మనకు కొత్త కార్డ్స్ అనేవి ఇవ్వరు ఏం చేస్తారంటే సో ఈ డేటా తీసుకొని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారనమాట బయోడేట్ పెట్టుకుంటే కనుక ఎక్కడైనా సరే మన రేషన్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సో ఓవరాల్గా ఒక సర్వర్ మెయింటైన్ చేసి ఎక్కడైనా సరే ఏ రేషన్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా ఏ స్టేట్లో ఉన్నా కూడా మనకు రేషన్ ఇచ్చే విధంగా అయితే చర్యలు తీసుకొస్తారు సో మేబీ ఆగస్ట్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు దానికి సంబంధించి డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారంట సో ఆ ఆంధ్ర వాళ్ళ తెలంగాణని తీసుకోవచ్చు తెలంగాణ వాళ్ళ ఆంధ్రాలో తీసుకోవచ్చు ఇది ఒక మంచి గుడ్ న్యూసే అందరికీ హెల్ప్ఫుల్గానే ఉంటుంది అలాగే మనకు కందిపప్పు కూడా ఇస్తామని చెప్పారు అంటే కందిపప్పు అంటే కందిపప్పు కొంత కొంతమంది మనకి ఏంటంటే రైస్ తింటారు కొంతమంది గోధుమలు తింటారు కదా స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది సో ఏదైతే అవైలబిలిటీయో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మొత్తం సరఫరా చేస్తాము కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు మనకు తొంభై వేల అయితే ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మోదీ గారు అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజున మోదీ గారు చెప్పిన అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి కేసులు అయితే పెరుగుతున్నాయి లాక్డౌన్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు దాంతో ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడతారు అలాగే మనకు రేషన్ అయితే ఉచితంగా ఇస్తాము మనకు కొంతవరకు అయితే కంటైన్మెంట్ లో మాత్రం గా ఉంటుంది నైట్ టైమ్స్ అయితే కర్ఫ్యూ ఉంటుంది అని చెప్పేసి మోదీ గారు మన్ బాత్ లైతే అప్డేట్ చేశారు ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ